హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేసుకోవాలో తెలుసుకుందాం. గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఏపీ టెట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకు కనిపించే ఫస్ట్ పేజ్ని ఏపీ టెట్ APCFSS అన్న లింక్ని క్లిక్ చేయండి. తర్వాత వెంటనే మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది, క్లోజ్ చేయండి. మనకు ఈ పేజీలో ఓపెన్ అయిన వెంటనే పేమెంట్ అన్నటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ ద లింక్ ఫర్ పేమెంట్. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది పాపప్. మీరు దరఖాస్తు చేయదలసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అని చెప్తుంది. ముందుగానే కాషన్ ఇస్తుంది, పేపర్లన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ పేజ్ ఇలా కనిపించగానే క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చుకుందాం. సో మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఫుల్ నేమ్ అంతా కూడా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఫిల్అప్ చేయాలి. తర్వాత అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మళ్ళా ఎంటర్ చేయాలి. తర్వాత డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, అవునైతే అవును, లేదైతే లేదు. పేపర్ 1A SGT క్లాసెస్ 1 to 5th రెగ్యులర్ స్కూల్స్, అలాగే స్పెషల్గా మీరు ఎడ్యుకేషన్ చేసినట్లయితే బీఎడ్లో దానికి అలాగే దాని ఎలిజిబుల్, లేదా నార్మల్గా అయితే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండో పేపర్లో పేపర్ ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్, మీద ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, లేదా సోషల్ అయితే సోషల్. తర్వాత మీ లాంగ్వేజ్ ఏమైనా పీజీ చేసినట్లయితే ఆ లాంగ్వేజ్ ప్రకారంగా మీరు తెలియజేస్తే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, లేదా ఇంకేమైనా భాష వేరే తమిళ్, ఒరియా, హిందీ ఏమేమైనా చేసినట్లయితే అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే కిందన బి సెక్షన్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది, సో మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ని కూడా అడుగుతుంది, ఎంటర్ చేయండి. అట్ ది ఎండ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనం ప్రివ్యూ ఫామ్ని క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు వరకు ఫిల్అప్ చేసినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన ముందుకు వస్తాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేద్దాం. సో మనం ప్రెస్ చేసిన వెంటనే సో పేమెంట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో క్రెడిట్ కార్డ్ మీకు ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదా డెబిట్ కార్డు ఉన్నట్లయితే, నార్మల్గా డైలీగా ఏటీఎం కార్డుని మీరు యూజ్ చేస్తారు కదా, అది ఉన్నట్లయితే అది ఎంచుకోండి. లేదా ఏదైనా డెబిట్ కార్డు వేరే ఆప్షన్ రూపంలో, బ్యాంక్ రూపంలో, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ రూపంలో మీరు చేయాలనుకుంటే ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ప్రస్తుతం డెబిట్ కార్డు ఉంది కాబట్టి డెబిట్ కార్డ్ని నేను సెలెక్ట్ చేసుకొని సో నా డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుకుంటున్నాను పేమెంట్ కోసం. సో ఎక్స్పైరీ డేట్, ఇయరు, సో మీ కార్డ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సివివి కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ కార్డ్ హోల్డర్ నేమ్, సో కార్డ్ మీద ఉన్నటువంటి హోల్డర్ నేమ్ని అక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలా వద్దా అని చెప్పి మళ్ళీ పాపప్ అడుగుతుంది. సో ప్రొసీడ్ విత్ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మనకు జిఎస్టీ అనేది ఏమీ వేయట్లేదు. సో ప్రతి సబ్జెక్ట్ కూడా 500 చొప్పున వాళ్ళు కట్టించుకుంటున్నారు. మీరు ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్నీ 500 పడతాయి. సో నేను 3 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 3 500, సో 1500. సో మొత్తం అంతా కూడా కౌంట్ చేసి మనకి ఇక్కడ ఇస్తుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ అన్న దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే సో మన నెంబర్కి, మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే పేమెంట్ గేట్వే అనేది మొత్తం ప్రొసీడ్ అవుతుంది. సో పేమెంట్ అనేది అవుతుంది, ప్రాసెస్ అవుతుంది.
సో ప్రాసెస్ అవ్వగానే పేమెంట్ అవ్వగానే సో యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ ఏపీటెట్ ఆగస్ట్ 2022 సో 1500 ఆన్ దిస్ డేట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ ఐడి సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సక్సెస్ అయిందని వస్తుంది. అక్కడ మనకు కనిపించేటండి యూజర్ ఐడి ఉంది కదా, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. దాని తర్వాత క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్, సో దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఐడిని గుర్తుపెట్టుకోమని, ఆ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. దాన్ని ఫోటో అన్న తీసుకోండి లేదని ఎక్కడైనా రాసుకొని దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అదే మీ ఐడి, ఎప్పుడైనా లాగిన్ అవ్వాలంటే ఈ ఐడి నుంచి మనం ఎంటర్ అవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, సింపుల్గా మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ని. ఓకే, నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది కదా, కింద ఉన్నటువంటి క్యాప్చాని సేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. సో వెంటనే మనం ఏమవుతుందంటే లాగిన్ అవుతాం, మన యొక్క ఏపీటెట్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనకు అన్ని సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ విధంగా మనకు లాగిన్ అవగానే కనిపిస్తుంది పేజీ. అక్కడ మనకు కనిపించేటటువంటి క్యాండిడేట్ సర్వీసెస్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే కిందన టెట్ అప్లికేషన్ అని టెట్ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ముందు మనం టెట్ అప్లికేషన్ అన్నదాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఫామ్ని ఫిల్అప్ చేయమని మనల్ని అడుగుతుంది. సో ఆ ఫామ్ ఏంటో చూద్దాం. సో ఇంకా అది ఎస్, సో ప్లీజ్ ఫిల్ ఏపీటెట్ అప్లికేషన్ ఫామ్ అనే మనకు చూపిస్తుంది కదా. ఇప్పుడు వన్ బై వన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కిందన ఆల్రెడీ మనం బులెటిన్ విషయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి, నోటిఫికేషన్ ఏంటని చదువుకున్నాం కాబట్టి ఐ హ్యావ్ రెడ్ అని చెప్పి మనం టిక్ చేయాలి. తర్వాత ఆర్ యూ అపేరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ ఇయర్, సో బీఏడ్ ఏమైనా ఫైనల్ ఇయర్ చేస్తున్నారా, సో ఆ విధంగా చేస్తే ఎస్ అని పెట్టండి, ఆల్రెడీ అయిపోతే నో అని పెట్టండి. రెండోది హ్యావ్ యూ అపియర్ టెట్ కుమ్ టీఆర్టీ ఎగ్జామ్, ఎప్పుడైనా టెట్ రాసారా, సో ఎప్పుడైనా రీసెంట్గా రాసినట్లయితే ఆల్రెడీ మీరు ఇక్కడ ఆ దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ ఎస్ అండ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఎస్ అయితే మిమ్మల్ని ఈ విధంగా అడుగుతుంది, నో అయితే నెక్స్ట్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ రాశాను కాబట్టి సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చుకుందాం, ఇయర్ మంత్. సో హాల్ టికెట్ నెంబర్ కొంతమందికి ఫస్ట్ టైం రాయడం అనేది జరుగుతుంది. సో అక్కడ నో అని మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ యూ అపియర్ ప్రీవియస్ ఏపీటెట్ ఎగ్జామ్. సో ఇక్కడ ఆల్రెడీ నువ్వు ప్రీవియస్గా అంతకు ముందు సంవత్సరాల్లో కూడా నువ్వు ఎగ్జామ్ రాసినట్లయితే ఎస్ అని పెట్టు. ఎస్ అని పెట్టిన వెంటనే మళ్ళా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఏ తారీఖులో మీరు జాయిన్ అయ్యారో అన్నీ అడుగుతుంది, నో అయితే నో. సో నెక్స్ట్ ఏమడుగుతుందంటే మన డీటెయిల్స్. సో ఏంటి అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, ఓకే మన నేము ఆల్రెడీ ఫిల్అప్ చేసిన కాబట్టి ఉంది. ఇక్కడ జెండర్ అడుగుతుంది, సో జెండర్లో నువ్వు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఫాదర్ నేమ్ ఇచ్చుకోవాలి, మీ మదర్ నేమ్ ఇచ్చుకోవాలి, మీ కమ్యూనిటీ ఏంటి, తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్లీ ఏబుల్డ్. సో క్వశ్చన్ పేపర్ మీడియం ఏ లాంగ్వేజ్లో ఉండాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది, దానికి తోడుగా మీరు తెలుగు కానీ, హిందీ కానీ, ఒరియా కానీ, తమిళ్ కానీ, ఎనీ లాంగ్వేజ్ మీరు రాసే ప్రతి పేపర్కి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వీటిని మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారంగానే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం అందరూ కూడా ఇంటర్మీడియట్ చేసి ఉంటారు, దాని తర్వాత డిగ్రీ చేస్తారు, చేసిన తర్వాత బీఏడ్లో జాయిన్ అవుతారు. సో ఈ విధంగా 50% ఇంటర్మీడియట్లోని అలానే డిగ్రీలోని బీఏడ్లోని వచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్ అన్నమాట.
సో అది లాస్ట్లో కనిపిస్తుంది ఆప్షను, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత డైట్లో జాయిన్ అవుతారు. సో డైట్ జాయిన్ అయ్యి తర్వాత మీరు టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది ఎవరెవరు ఏ డేట్ సెలెక్ట్ చేసుకోవాలో అందులో ఉన్నాయి. సో నేను గ్రాడ్యుయేషన్ చేశాను, తర్వాత బీఎడ్ చేశాను కాబట్టి నేను ఆప్షన్ ఎంచుకుంటున్నా. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసి తర్వాత బీఎడ్ ఎంఏడ్ చేసినట్లయితే సో ఆ విధంగానైనా లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పేపర్ టూలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ది, సో అందులో గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ విత్ వన్ ఆఫ్ ద ఆప్షనల్. అలాగే ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చేసి ఉండాలి, తర్వాత బీఎడ్ చేసి ఉండాలి. సో చేసిన వాళ్ళే ఎలిజిబిలిటీకి దీనికి అర్హులు అనమాట, పర్టికులర్గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నదలుచుకున్నవారు. సారీ, టైము అయిపోతుంది కాబట్టి ఎక్స్టెన్షన్ అడిగింది. సో చేసుకున్నా. ఓకే, సో ఆ విధంగా పీజీ అండ్ బీఎడ్ చేసి ఉండాలి పర్టికులర్ లాంగ్వేజ్ సెలెక్షన్ కోసం. పార్ట్ టూలో ఏ సెక్షన్లో స్కూల్ అసిస్టెంట్స్, అందులో సోషల్ సబ్జెక్ట్ కానీ మ్యాథమెటిక్స్ సైన్స్ కానీ సో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అయితే ఇందులో మళ్ళీ ఈ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇందులో కూడా కామన్గా పీజీ ఉండాలి. సో పీజీ విత్ బీఎడ్ ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబిలిటీకి వాళ్ళు అర్హులవుతారు. సో అందులో 50% మ్యాక్సిమం రావాలి. తర్వాత మీ అడ్రస్ అడుగుతుంది. సో మీ అడ్రస్ అంతా కూడా డీటెయిల్గా అక్కడ మీరు ఇచ్చుకోండి. చివరిలో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది, అయితే ఎస్ లేదా నో అని పెట్ట. తర్వాత ఫోటో అప్లోడ్ గురించి అడుగుతుంది. సో ఇందులో మన యొక్క ఫోటో బ్లాక్ అండ్ వైట్ మీద, సో మీ ఫోటో పెట్టి దాని కిందన మీ సిగ్నేచర్ పెట్టేసి ఫోటో తీసి చక్కగా దాన్ని ఒక చిన్న ఫాంట్ సైజులో కట్ చేసి దాన్ని 50 MB మీరు దాన్ని సెట్ చేయాలి. జేపీజీ ఫైల్లోకి మీరు ఫార్మాట్ చేయాలి. సో దాన్ని ఏం చేయాలి, చూస్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ మనం సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేసుకోవాలి. అయిన తర్వాత డిక్లరేషన్ అడుగుతుంది. సో ఇవన్నిటికి కూడా నువ్వు బాధ్యుడివేనా, సో ఎస్ ఐ యాక్సెప్ట్ అబౌ డిక్లరేషన్. సో టిక్ చేసి ప్రివ్యూ ఫామ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఫామ్ అంతా కూడా ఒకసారి చూసుకోమని చెప్తుంది. సో అంతా మనం చెక్ చేసుకున్నాక సబ్మిట్ ఫామ్ లేదా ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళచ్చు. సో సబ్మిట్ ఫామ్ మనం చేసుకుందాం. సో ఫామ్ సబ్మిట్ అవుతుంది. Yes, successfully completed your application with APTET August 2022. So మొత్తం అంతా అయిపోయింది కదా, ఫిలప్ చేయడం, సబ్మిట్ అయిపోయింది. మనకు ప్రింట్ కావాలంటే అక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మన పీడిఎఫ్ ఫామ్లో మన కంప్యూటర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అంతా అయిన తర్వాత పైన మనకు కనిపించేటటువంటి లాగౌట్, సో ఆప్షన్కి వెళ్ళి లాగౌట్ అయ్యి కంప్లీట్గా అప్లికేషన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏపీ టెట్ని అప్లై చేసుకోవడం తెలుసుకున్నాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.